బెంగళూరు రేవ్ పార్టీ కేసు సినిమా ట్విస్ట్ లను తలపిస్తోంది. రేవ్ పార్టీలో సినీ నటి హేమ ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్ లో చిల్ అవుతున్నట్లు ఆమె వీడియో షేర్ చేశారు. సీన్ కట్ చేస్తే రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లు, ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయని కర్ణాటక పోలీసులు తేల్చారు. మరోవైపు ఈ నెల 18న హేమ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్ బయటకొచ్చింది. ఇండిగో విమానంలో ఆమెతో పాటు కాంతి, రాజశేఖర్ బెంగళూరు ట్రావెల్ చేసినట్టు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్ట్ లు, హేమ ఫ్లైట్ టికెట్ బయటికి రావడంపై మరింత వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిక, బెంగళూరు రేవ్ పార్టీలో చూసినట్టయితే చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు సినీ నటికి చెందినటువంటి హేమ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ బెంగళూరు రేవ్ పార్టీలో చూసినట్టయితే ఇప్పటివరకు చూసినట్టయితే మొత్తం అందులో పాల్గొన్నటువంటి రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పలువురికి సంబంధించిన వారిని గుర్తించడం జరిగింది. వారి బ్లడ్ శాంపిల్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే హేమ సినీ నటి ఎపిసోడ్ మాత్రం చాలా వరకు తెలుగు రాష్ట్రాలలో చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీలో పట్టుబడినటువంటి క్రమంలోనే పోలీసులు ఒక ఫోటోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫోటో ఆధారంగా కూడా మొత్తం మీద సినీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, మొత్తం తెలుగు ప్రజలకు కూడా, అంటే సినీ నటి హేమ తాను ఆ పార్టీలో, రేవ్ పార్టీలో తాను లేనంటూ కూడా ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నంలో ఒక వీడియోను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. ఏదైతే రేవ్ పార్టీలో తాను లేను, మొత్తం మీద హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో తాను చిల్ అవుతున్నానంటూ కూడా మొత్తానికి ఆ వీడియోను ఆమె పోస్ట్ చేయడం జరిగింది. కానీ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఆ పోలీసులకు కూడా చేరిపోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఫామ్ హౌస్లోనే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందో, జిఆర్ ఫామ్ హౌస్ ఉందో, ఆ ఫామ్ హౌస్లోనే దొరికినటువంటి ఆమె వేసుకున్నటువంటి ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్ సంబంధించినటువంటి ఫోటోను మొదటగా పోలీసులు రిలీజ్ చేశారు. అదే డ్రెస్సులోనే ఆమె వీడియోను పోస్ట్ చేసి హైదరాబాద్లో ఉన్నానంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినటువంటి వీడియో ఆధారంగా పోలీసులు కూడా చాలా వరకు సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మొత్తం పోలీసుల దర్యాప్తునంతా కూడా మొత్తానికి తప్పుదోవ పట్టించడం, అదేవిధంగా ఈ వ్యవహారం అంతా కూడా చాలా వరకు పోలీసులు సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఆ వ్యవహారం బెడిసి కొట్టింది. ఆ తర్వాత మర్నాడు కూడా మళ్ళీ తాను హైదరాబాద్లో ఉన్నాను, తాను ఒక బిర్యానీని చేస్తున్నానంటూ కూడా మరో వీడియో చేసి కూడా చాలా వరకు ఇప్పుడు అబాస్ పాలైందని చెప్పొచ్చు. మొత్తానికి అడ్డంగా దొరికిపోయిందనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే హైదరాబాద్, ఏదైతే బెంగళూరు సంబంధించినటువంటి సీసీబీ క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులు ఉన్నారో, ఆ పోలీసులంతా కూడా ఇప్పటికే బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేశారు. ఆ బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసినటువంటి క్రమంలోనే హేమ బ్లడ్ శాంపిల్ అని కూడా పాజిటివ్ అని కూడా తేలిపోవడం జరిగింది. మొత్తం మీద ఈ సీన్ అంతా కూడా చాలా వరకు మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. హేమ ఏదైతే తాను వెళ్ళలేదని అంటుందో ఆ వెళ్ళినట్టుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఏ విధంగా ఆమె ఫ్లైట్లో బుకింగ్ ద్వారా కూడా వెళ్ళిందనే విషయాలు కూడా మనకు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏదైతే ఆమె 6305 ఇండిగో ఫ్లైట్లోనే ఆమె శనివారం రోజు 1:55 ఆమె స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3:15 ల్యాండ్ అయినట్టుగా ఆమె బుక్ చేసుకున్నటువంటి టికెట్ ఉంది. మొత్తం ఆ ఫ్లైట్లోనే ఈ కాంతి, రాజశేఖర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెతో ప్రయాణించినట్లుగా కూడా ఆధారాలను కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. మొత్తం మీద చూసినట్టయితే మొత్తం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సినీ నటి అయినటువంటి హేమ ఎపిసోడ్ మొత్తం చాలా వరకు ఒక్కొక్కటిగా పలు విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగు చూడడంతో కూడా చాలా వరకు ఆ హేమ నటిపైన జరుగుతున్నటువంటి ఎపిసోడు మొత్తం తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలతో పాటుగాను సినీ పరిశ్రమలో చాలా వరకు హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. మొదటగా తాను లేనంటూ కూడా బుకాయించినప్పటికీ గాను ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఎపిసోడ్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా, అవన్నీ కూడా తాను బెంగళూరు పార్టీలే ఉన్నా అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి రుజువు కావడంతో కూడా ఇక నటి హేమ మొత్తానికి తాను దొరికిపోయినట్లుగా ఇప్పుడు ఫోన్ చేసినా కూడా మొత్తం ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఈ పరిస్థితుల క్రమంలో సినీ నటి హేమ ప్రయాణించినటువంటి ఏదైతే ఇండిగో ఫ్లైట్ ఉందో 6305 సంబంధించినటువంటి ఫ్లైట్లోనే ఆమె శనివారము
బుకింగ్ చేసుకున్నటువంటి విషయాలు వెలుగు చూడడం, అదేవిధంగా సిసిబీ సంబంధించినటువంటి పోలీసులు బ్లడ్ షాంపిల్ ద్వారా కూడా ఈ హేమా నటికి సంబంధించి ఏదైతే బ్లడ్ షాంపిల్ ఉందో అందులోనే పాజిటివ్ రావడం, అంతేకాకుండా హేమాకు నోటీసులు జారీ చేసి సిసిబీ పోలీసులు విచారించనున్నట్టే ఎపిసోడ్ మొత్తం చాలా వరకు ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. మొత్తానికి ఒకదాని తర్వాత ఒకటి సిసిబీకి సంబంధించినటువంటి పోలీసులు పలు ఆధారాలన్నింటి కూడా బయటపెట్టడంతో ఇక నటి సినీ నటి అయినటువంటి హేమ ఇక మరి ఈ అంశాలన్నిటిపైన కూడా మరి ఇంకా ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశాలు తెలుస్తుంది చంద్రిక.